నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల ఆస్థాన మండపంలో వైఖానస సంస్కృతి సదస్సు ప్రారంభం. వైఖానస ఆగమం సారాంశాన్ని వివరించిన పండితులు. జనవరి 31వ తేదీన చంద్రగ్రహణం. తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత, ప్రత్యేక దర్శనాలు రద్దు. కృష్ణా జిల్లాలో ముగిసిన తిరుపతమ్మ రంగుల మహోత్సవం. జగ్గయ్యపేట నుంచి పెనుగంచి ప్రోలకు పయనమైన అమ్మవారు. అభిషేక ద్రవ్యాలో పరమశివుని దర్శన భాగ్యం. దేవుని గడప సోమేశ్వర ఆలయంలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. తీర్థాలకు నెలవు శేషాచల సానువులు. పురాతన ప్రాభవంతో అలరారుతున్న రామకృష్ణ తీర్థం, ప్రత్యేక కథనం. తిరుమలలోని ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస సంస్కృతి సంప్రదాయ సదస్సు ఘనంగా కొనసాగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 2వ రోజైన సోమవారం లోక కళ్యాణం కోరుతూ ఉపనిషత్తుల పారాయణం చేశారు. పలువురు వక్తలు వైఖానస ఆగమ శాస్త్ర విశిష్టతను గురించి ప్రసంగించారు. జనవరి 31వ తేదీన చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఉదయం 11:18 నుంచి రాత్రి 9:30 వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు భక్తులకు ఎటువంటి దర్శనాలు ఉండవని టీటీడీ భక్తలోకానికి విజ్ఞప్తి చేస్తోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు, వృద్ధులు దివ్యాంగుల దర్శనం, చంటిపిల్లల తల్లిదండ్రుల దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది. అదేవిధంగా శ్రీవారి ఆర్జిత సేవలైన సహస్ర కలశాభిషేకం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవాలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక మాతృశ్రీ తైగొండ వెంగమాంబ నిత్యాన ప్రసాద భవనాన్ని కూడా చంద్రగ్రహణం కారణంగా మూసివేయనుండటంతో భక్తులు తమ తిరుమల యాత్రలో మార్పులు చేసుకుని ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామివారు తెప్పలపై మనోహరంగా విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. విద్యుద్దీప వెలుగులు, భక్తి సంకీర్తనలు, వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం పుష్కరిణి జలాలలో ఆహ్లాదకరంగా సాగింది. తిరుపతిలోని ప్రసిద్ద శైవక్షేత్రం కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల ఊంజల సేవ సోమవారం సాయంత్రం రమణీయంగా జరిగింది. ప్రతి సోమవారం స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో ఊంజల సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా కొలువుతీరిన స్వామి అమ్మవార్లను అర్చకులు ఊంజల మండపంలో కొలువుతీర్చి వేదం, నాదం, గానం సహితంగా ఊంజల సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. రంగుల మహోత్సవంలో తిరుపతమ్మ తల్లికి భక్తజనులు అడుగడుగున మంగళ విరాజనాలు సమర్పించారు. 15 రోజుల పాటు అత్యంత సంబరంగా జరిగిన తిరుపతమ్మ రంగుల మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పక్షం రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారు పెనుగుంచి ప్రోలకు తిరుగు పయనమయ్యారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక నివేదన సమర్పించి పల్లకీపై కొలువు తీర్చి జగ్గయ్యపేట పురవీధిలో ఊరేగింపుగా పెనుగుంచి ప్రోలకు తీసుకువచ్చారు. భక్తులు అమ్మవారికి అడుగడుగున హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం భక్తులతో నిండిపోయింది. దైవనామ స్మరణలతో మారుమోగింది. అనంతపురం జిల్లా పంపనూరు గ్రామంలో కొలువైన శ్రీ మంజునాథ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మాఘమాసాన ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా మంజునాథ స్వామివారికి విశేష సేవలు జరిపారు. ప్రాతకాలమే అభిషేకం చేసి సర్వాంగ శోభితంగా అలంకరించారు. ధూపం, దీపం, నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శివనామ స్మరణలు చేస్తూ భక్తులు మంజునాథుని సేవించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంది.
దేవుని గడపల కొలువైన శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏక రుద్రాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాస పూజలో భాగంగా అభిషేక ప్రియుడికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో మనోహరంగా అభిషేకం చేశారు. ఆపై పుష్పశోభితంగా సోమేశ్వరుని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాలు సేవించి పరవశులయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శివాలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. నయన మనోహరంగా సాగుతున్న పరమేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారు అధికార నంది వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ శోభితంగా అలంకరించిన స్వామివారిని నంది వాహనంపై వెంచిపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధిలో ఊరేగించారు. భక్తులు అడుగడుగున అర్ధనారీశ్వరునికి మంగళ నిరాజనలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖపట్నం విశాలాక్షి నగర్ కైలాసగిరి పోలీస్ క్వార్టర్స్ లో కొలువైన శ్రీ భవాని సమేత శ్రీ కైలాసగిరీశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. క్షీరాభిషేకం చేసి వివిధ రకాల ఫలరసాలతో శంకరుణ్ణి అభిషేకించారు. ఆ తర్వాత వర్ణమయ పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించి హారతులు సమర్పించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో నిలవైన శివాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఫలరసాలు పంచామృతాలతో స్వామివారికి అభిషేకోత్సవం నిర్వహించి బిల్వపత్రాలతో అర్చించారు. లింగాష్టకాలను పారాయణం చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ గణేష్ ఆలయంలో మూషిక వాహన సేవ జరిగింది. మాఘమాస పూజలో భాగంగా స్వామివారికి ఉదయాపూర్వమే నిత్య కైంకర్యాలను జరిపారు. ఆపై స్వామివారిని చక్కగా అలంకరించి మూషిక వాహనంపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు గణనాథుని దర్శించి తరించారు. తిరుమల క్షేత్రంలో జనవరి 31వ తేదీన రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. ఏటా తమిళ పుష్యమాసం పున్నమి రోజున రామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా రామకృష్ణ తీర్థ విశేషాలు మీకోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల క్షేత్రం శేషాచల సానుగులు ఎన్నో పుణ్యతీర్థాలకు ఆలవాలం. అనువరువు శ్రీనివాసుడి దివ్య లీలా విశేషాలతో ఆధ్యాత్మికతను సంతరించుకున్న శేషాచల సానుగులలో విశిష్టమైన తీర్థరాజంగా పేరొందింది రామకృష్ణ తీర్థం. ప్రకృతి రమణీయతలు, గోవిందుడి పాదస్పర్శతో పావనమైన సప్తగిరుల్లో మనకు ఏ చెట్టును చూసినా వెంకటేశ్వరుడి వైభవం గుర్తుకు వస్తుంది. ఏ రాయిని తాకినా తనకు పులకాంకితమయ్యే భక్తిభావం మన మదిలో తొలికిసలాడుతుంటుంది. అటువంటి పుణ్యగిరుల్లో దట్టమైన అటవీ మార్గంలో కొండ కోనల లోయల మధ్య జల ప్రవాహంతో కలకలలాడుతుంటుంది ఈ రామకృష్ణ తీర్థం. పురాణ ప్రాభవంతో ఔషధ వనమూలికల తేజోవంత జలంతో ఎల్లవేళలా స్వచ్ఛమైన జలగలతో ఆకట్టుకునే పరిసరాలతో వెనుకొందుతున్న ప్రాచీన తీర్థరాజం రామకృష్ణ తీర్థం. శ్రీవారి ఆలయానికి ఉత్తర ఈశాన్య దిశలో 9 కిలోమీటర్ల దూరంలో పాప వినాశన మార్గాన్ని దాటుకుని ఇరుకైన కాలిబాటలో ఎన్నో వ్యయ ప్రయాసలకొచ్చి రామకృష్ణ తీర్థానికి చేరుకోవలసి ఉంటుంది. ఏటా ప్రత్యక్ష నారాయణుడు, సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే తమిళ పుష్యమాసంలో పుష్య నక్షత్రయుక్త పౌర్ణమి తిథి నాడు రామకృష్ణ తీర్థం ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీ. స్కాంద పురాణంలో ప్రస్తావించిన రామకృష్ణ తీర్థంలో ఎందరో యోగులు, సాధువులు యోగ దీక్ష చేసి శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రులయ్యారు. వారి బాటలోనే రామకృష్ణుడనే సాధు పుంగవుడు తిరుమలేశుడి గురించి కఠోర తపస్సు చేసిన పుణ్య ప్రదేశమే ఈ రామకృష్ణ తీర్థం. ఈ ముని పుంగవుడి తపస్సుకు భీతిల్లిన దేవేంద్రుడు ఎలాగైనా అతనికి తపోభంగం కలిగించాలని విఫల యత్నం చేస్తాడు. కాని పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఆ సాధు సంపన్నుడు అచంచల దీక్షతో శ్రీవారిని మదిలో నింపుకొని ఘోర తపస్సు చేస్తాడు. అతని తపోఫలం సిద్ధించి శ్రీ వెంకటేశ్వరుడి సాక్షాత్కారం లభిస్తుంది.
ఇంతటి పురాణ ప్రాభవంతో వెలుగొందుతున్న రామకృష్ణ తీర్థంలో ఎంతో ముచ్చటైన శ్రీరామచంద్రుడి శ్రీకృష్ణుడి మనోహర విగ్రహాలు పూజనీయంగా నిలవై ఉన్నాయి. ఏటా రామకృష్ణ తీర్థోత్సవం రోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అధికారులు, అర్చకులు, పరిచారకులు పూజా సామాగ్రిని తీసుకుని ఊరేగింపుగా రామకృష్ణ తీర్థానికి చేరుకుంటారు. అక్కడ ముందుగా పుణ్యజలాలతో స్నానాది అనుష్ఠానాలను ముగించుకున్న తరువాత వంట పరిచారకులు స్వామి వాళ్లకు ప్రత్యేకంగా నైవేద్యాన్ని అక్కడే వండి సిద్ధం చేస్తారు. ఆపై తిరుచూడాల్, నాదస్వరం, మృదంగం, డోలు వంటి వివిధ రకాల సంగీత పరికరాలతో వీణుల విందుగా స్వరగోష్ఠి సాగుతుండగా వేద మంత్రాల నడుమ అర్చకులు ఆగమోక్తంగా శ్రీరామకృష్ణులకు అభిషేకాలు పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు. అభిషేకానంతరం రామకృష్ణ తీర్థం ముక్కోటికి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి విచ్చేసిన వందలాది మంది భక్తజనానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా అన్నప్రసాదాలను, తాగునీటిని అందజేస్తుంది. ఇలా మార్గమధ్యంలో పాప వినాశనం, కుమారధార, పసుపుధార, సనకసనం తీర్థజలాలలో పుణ్యస్నానాలు చేసి రామకృష్ణుల అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఎంతో సంతోషంతో తిరిగి ప్రయాణమవుతారు. ఇలా విచ్చేసే భక్తకోటికి టీటీడీ అన్నపానీయాలతో పాటు సకల సౌకర్యాలను, వైద్య సదుపాయాలను ఎంతో శ్రద్ధగా ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 31వ తేదీన ఘనంగా జరగనున్న రామకృష్ణ తీర్థం ముక్కోటిని పురస్కరించుకుని ఇప్పటికే దారి పొడవున పలు సౌకర్యాలను టీటీడీ అధికారులు సమకూర్చారు. భక్తులు కాలినడకన చేరుకునే మార్గాన్ని కట్టుదిట్టం చేసి దారి పొడవున అన్నపానీయాలు అందజేసే విధంగా ఆహార పొట్లాలతో పాటు దాదాపు 15,000 మంచినీటి ప్యాకెట్లను, 1,000 వాటర్ బాటిళ్లను సిద్ధం చేయడమే కాకుండా ప్రాథమిక వైద్య కేంద్రాన్ని నెలకొల్పారు. జన్మ సాఫల్యతను వనగూర్చే తిరుమల క్షేత్రంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవంలో పాల్గొనే భక్తులందరికీ ఆ దేవదేవుడి కృపాకటాక్షాలు నిండుగా, మెండుగా లభించాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన, శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ, పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీవంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని సెల్లార్ ను టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ సోమవారం పరిశీలించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వెళుతున్న సమయంలో ఎదురవుతున్న పరిస్థితులను ఆయన పరిశీలించారు. అనంతరం వైకుంఠంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కంట్రోల్ రూమ్ ను సీవీఎస్ఓ సందర్శించి అక్కడ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రథమ కళ్యాణకట్టను పరిశీలించి అక్కడ అందుతున్న సౌకర్యాలను గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సదాచారం కార్యక్రమాన్ని టీటీడీ విద్యా సంస్థలలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల, శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల, శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాల, శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులలో భక్తిభావం, భక్తి చైతన్యం పెంపొందించే దిశగా అధ్యాపకులు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే వారం నుంచి టీటీడీ డిగ్రీ కళాశాలలో కూడా ఈ సదాచారం తరగతులను నిర్వహించనున్నారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో 12వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా మహోత్సవాలు ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సంస్కృత విద్యాపీఠంలోని అతిథి గృహంలో ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలోని దాదాపు 30 విశ్వవిద్యాలయాల నుండి 400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రతిభా మహోత్సవాల్లో భాగంగా 13 విద్యా సంబంధ పోటీలు, 5 సాంస్కృతిక పోటీలు, భారతీయ వారసత్వ సంపద ప్రదర్శనలు, విద్యాపీఠం సంస్కృత విజ్ఞాన ప్రదర్శన, ఎస్వి యూనివర్సిటీ ఆయుర్వేద కళాశాలల ప్రదర్శనలు ఉంటాయని కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. అలాగే టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సహకారంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మురళీధర్మ శర్మ తెలిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, విశ్వక్సేంద్ర వారిని, ఆలువాళ్లను వేర్వేరు పల్లకీలపై వేంచేపు చేసి టీటీడీ పెద్దజీవ స్వామీజీ, చిన్నజీవ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు అనుబంధంగా అలరారుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవ మహోత్సవం వేడుకగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా ధగధగాయమాన దివ్యాలంకణలో రథంపై వేంచేసిన లక్ష్మీ నరసింహుణ్ణి భక్తులు సేవించి భక్తి ప్రపత్తులతో రథాన్ని లాగి పరవశించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో కొలువుతిరిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి దివ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయ దేవరుల సమేతంగా సర్వాభరణ భూషితంగా స్వామివారు రథంపై వేంచేసి నగర వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్వామివారికి లక్ష తులసి దళార్చన వేడుకగా జరిగింది. ముందుగా ప్రత్యేక పీఠంపై సీతారామ లక్ష్మణులను వేంచేపు చేసి ఆగమోక్తంగా స్నవన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం విశేష హోమాలతో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు లక్ష తులసి దళార్చన పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే ఇటు ఉయ్యూరులోని శ్రీ వీరమతల్లి ఆలయం జాతర సందడితో భక్తజన సందరంగా మారింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు అమ్మవారి ఉయ్యాల సేవలు విశేషంగా పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలు, కళాకారుల ప్రదర్శన నడుమ వీరమ్మతల్లి ఉయ్యాల సేవ ఆద్యంతం కోలాహలంగా సాగింది. సింహపురి తల్పగిరి శ్రీ రంగనాథుడి గరుడ వాహన సేవతో భక్తి పరిమళాలు వెదచల్లింది. మాఘమాస పూజలలో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై సర్వాలంకార శోభితంగా వేంచేసి బాజా భజంత్రీలు, భక్తుల గోవిందరామ స్మరణల నడుమ నగర వీధిలో మనోహరంగా విహరించారు. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయంలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం ఘనంగా జరిగింది. విశేష అలంకరణలో పట్టణ వీధిలో ఊరేగిన స్వామి అమ్మవార్లను భక్తులు సేవించి తరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి వార్షికోత్సవాలతో కాంతులిన్నుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల రథోత్సవం కమనీయంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా అభయ ప్రదానం చేసిన గోవిందుణ్ణి భక్తులు కనులారా తిలకించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే ఇటు జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో కొలువైన శ్రీ పౌలస్తేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పంచామృతాలతో విశేషంగా అభిషేకం జరిపారు. అభిషేకం అనంతరం ఆలయ ప్రాంగణంలో రుద్రహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విజయనగరంలోని పురాతన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వయంగా స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు.
అదేవిధంగా గణపతి నగరం శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి క్షీరాభిషేకాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. భక్తులు బారులు తీరి ఉమారామలింగేశ్వరుని సేవించి పునీతులయ్యారు. హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీశక్తి గణపతి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. జంట నగరవాసులు పెద్ద ఎత్తున శక్తి గణపతి కళ్యాణంలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా లోకకొత్తూరు కొండపై కొలువైన శ్రీ కైలాస గణపతి స్వామివారికి విశేష పూజలు జరిపారు. భక్తులు విఘ్నాధిపతి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగ నీరాజన వేదికపై సోమవారం రాత్రి మృదంగ లయ విన్యాసం వీణుల విందుగా జరిగింది. తమిళనాడులోని ట్రిచికి చెందిన బి హరికుమార్ బృందం ప్రదర్శించిన మృదంగ వాద్య విన్యాసం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.